హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీలో భాగంగా నేలలు రకాలు అనే అంశం పైన క్లియర్గా మన క్లాస్ అనేది డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఇండియన్ జాగ్రఫీలో భాగంగా వరుస క్రమంలో 9వ క్లాస్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా? 9వ చాప్టర్గా కూడా మనము దీన్ని చెప్పుకోవచ్చు, ఓకేనా? ఎవరు కూడా మిచ్చేది ఫ్రెండ్స్, ప్రతి క్లాసు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే లాంగ్ టర్మ్లో గోల్ పెట్టుకొని గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, సో ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనము ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి టాపిక్ పైన కనీసం ఒక 50 ప్రాక్టీస్ బిట్స్ మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మార్క్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్, ప్రతి క్లాస్ కూడా ఇంపార్టెంటే, ఓకే? సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నచ్చితేనే, ఓకేనా? క్లాస్లోకి వెళ్తాం. భారతదేశము నేలలు. సో శిలాభరణము ఉపరితలంపై అనేక కర్బన అకర్బన పోషకాలతో కూడుకున్నటువంటి పలచని పొరలనే నేలలు అని పిలుస్తారు, ఓకేనా? శిలాభరణము ఏదైతే శిలాభరణము ఉందో ఉపరితలము పైన అనేక కర్బనము అనే కాకుండా అకర్బన పోషకాలతో కూడుకొని పల్చని పొర వంటి నిర్మాణాలనే మనము నేలలుగా పిలుస్తాము. సో ఇవి స్వల్పకాలంలో పునరుద్ధరణ చెందలేని దీర్ఘకాలంలో పునరుత్పత్తి చెందే ఒక గతిశీలమైన సహజ వనరులు. అంటే ఇవి ఏదో కొంతకాలంలో ఇవి పునరుద్ధరణ చెందలేవు ఫ్రెండ్స్. అంటే వీటిని మళ్ళీ అంటే ఒక నేలలు సారవంతం కావడానికి చాలా టైం అనేది పడుతుంది. సో ఎందుకంటే ఒక మీటర్ మందం గల నేల ఏర్పడాలంటే దాదాపు 5,000 నుంచి 10,000 సంవత్సరాల కాలం పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అంత కష్టము. సో అదే మీటర్ మందం గల నేలను నిర్మించాలంటే కొన్ని రోజుల వ్యవధి సరిపోతుంది. అంటే మనము నేలలను వాటిని ఏంటి నిర్మూలించాలంటే దానిపైన లేయర్ను పోగొట్టాలంటే చాలా ఈజీ. బట్ అదే లేయర్ను మనము ఒక మందం మీటర్ లేయర్ను మనము నిర్మించాలంటే మాత్రము చాలా టైం తీసుకుంటుంది, ఓకేనా? నెక్స్ట్ వన్. సో భూమిపై వృక్ష జాతుల పెరుగుదలకు అలాగే ఒక దేశ ఆర్థికాభివృద్ధికి ఇవి అత్యంత కీలకము. అంతే కదా, నేలలు సారవంతంగా ఉంటేనే వృక్ష జాతులు పెరుగుతాయి, నెక్స్ట్ పంటలు కూడా ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. సో దాన్ని మనము ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. సో నేలలు ఏర్పడేటువంటి విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిథాలజీ అని పిలుస్తారు, ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నేలల భౌతిక రసాయనిక ధర్మాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అని పిలుస్తాము. ఏంటది? పెడాలజీ. నెక్స్ట్ వన్. సో మృతికలు ఏర్పడే విధానాన్ని బట్టి వాటిని 2 రకాలుగా విభజించవచ్చు. అవేంటి? స్థానబద్ధ మృతికలు. సో శిలా శైథిల్యం కారణంగా ఏర్పడిన మృతిక మాతృశిలా ప్రాంతంపై నిక్షిప్తం కావడం వలన ఏర్పడినటువంటి నేలలనే స్థానబద్ధ మృతికలు అంటారు. అంటే శిలా నైషిధ్యం, అంటే శిలలు కరగడం వలన, శిలలు నైషిధ్యం చెందడం వలన ఏర్పడినటువంటివే ఈ యొక్క మృతికలు. ఉదాహరణకు నల్ల రేగడి మృతికలు, లాటరైట్ నేలలు, ఎర్ర నేలలు, సేంద్రియ నేలలు, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితము శిలలు ఏవైతే ఉన్నాయో అవి నైషిధ్యము అంటే కరగడం వలన ఏర్పడినటువంటి నేలలుగా వీటిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. నిక్షేపిత మృతికలు లేదా పరస్థానీయ మృతికలు. సో బహిర్జనిత బలాల కారణంగా రవాణా కాబడే ఒండ్రు మట్టి శిలాజ శిథిలాలు వేరొక ప్రాంతంలో నిక్షిప్తం చెందడం వలన ఏర్పడేటువంటి నేలలు. అంటే బహిర్జనిత అంటే బయటి కారణాల వల్ల లేదా బలాల వల్ల రవాణా కాబడేటువంటి ఒండ్రు మట్టి, లేదా ఏదైనా వరదలకు కావచ్చు, నది ప్రవాహాల వల్ల కావచ్చు, కొట్టుకొని వస్తుంది కదా మట్టి, దాన్ని మనము ఒండ్రు మట్టి అంటాము. అంటే బహిర్జనిత అంటే బయట నుంచి ఫోర్సెస్ వలన, బలాల వలన. సో ఈ శిథిలాలు వేరొక ప్రాంతంలో నిక్షేపితం చెందడం వలన ఏర్పడతాయి. ఉదాహరణకు ఒండ్రు మట్టి నేలలు. నెక్స్ట్ వన్. మృతికలు ఏర్పడే ప్రాంతాల లక్షణాలను అక్కడి
శీతోష్ణ స్థితి లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని వాటిని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవేంటి? జోనల్ మృతికలు, ఇంట్రాజోనల్ మృతికలు, అజోనల్ మృతికలు. సో ఫస్ట్ వన్ చూద్దాం. జోనల్ మృతికలు, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాతృశిలా నైషిధ్యం చెందడం వలన ఏర్పడిన నేలలు. ఉదాహరణకు చెర్నోజమ్, పాడ్జోల్, లేటరైట్, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. సో ఇవన్నీ కూడా మాతృశిలా శైథిల్యం చెందడం వల్ల ఏర్పడినటువంటివి. నెక్స్ట్ వన్, ఇంట్రాజోనల్ మృతికలు అంటే ఏంటో చూద్దాం. నీటిలో కరిగిన లవణాలు భూమి లోపల నుండి కేశనాళికీయత ప్రక్రియ ద్వారా భూమి ఉపరితలంపైకి వచ్చి అందులోని నీరు ఆవిరైపోగా మిగిలిన లవణాలు గడ్డకట్టగా ఏర్పడినటువంటి నేలల్ని మనము ఇంట్రాజోనల్ మృతికలు అంటాం. ఉదాహరణకు క్షార మృతికలు, పీట్ నేలలు, టెర్రారోసా నేలలు. సో కేశనాళీయత అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కేశనాళీయతకు ఉదాహరణగా ఏం చెప్పుకుంటామంటే, ఒక ద్వీపం ఉన్నప్పుడు ద్వీపంలో మనము బత్తి వేస్తే ఆ బత్తి ఎలాగైతే సీసాలో ఉన్నటువంటి కిరోసిన్ పైన్కి గుంజుకుంటుందో, సో ఈ నేలలు కూడా నేల అడుగు భాగంలో ఉన్నటువంటి లేదా భూమి లోపల ఉన్నటువంటి లవణాలను అన్నింటిని కూడా పైనకి రప్పిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? కేశనాళీయత అనేటువంటి ప్రక్రియ ద్వారా పైనకి వచ్చి భూమి యొక్క పైభాగంలో ఉంటాయి. ఆ పైభాగంలో ఉండి ఏమవుతాయి? ఆవిరైపోగా అందులోంచి నీరు వెళ్ళిపోతుంది, లవణాలు మాత్రమే గడ్డకట్టి నేలలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, అజోనల్ మృతికలు. బహిర్జనిత బలాల కారణం వలన ఒండ్రు మట్టి లాంటి శిథిలాలు ఒక ప్రాంతం నుంచి రవాణా కాబడి మరొక ప్రాంతంలో నిక్షేపణం చెందడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఓకేనా? ఉదాహరణకు లోయస్ట్ నేలలు, ఒండ్రు మట్టి నేలలు. నెక్స్ట్ వన్, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతదేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? అవేంటి? ఒండ్రు మట్టి నేలలు, నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, లేటరైట్ నేలలు, క్షార మృతిక నేలలు, ఎడారి లేదా ఇసుక నేలలు, పర్వత ప్రాంత నేలలు, పీటీ లేదా సేంద్రియ నేలలు. సో ఇక్కడ మనం భారతదేశ పటాన్ని కనుక గమనించినట్లయితే ఏ ప్రాంతంలో ఎలాంటి నేలలు ఉన్నాయని చెప్పేసి మనకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నవి డీప్ బ్లాక్ సాయిల్, నల్ల రేగడి నేలలు. నెక్స్ట్, మీడియం బ్లాక్ సాయిల్స్, ఇట్లా డబ్బాలుగా ఉన్నటువంటిది. నెక్స్ట్, టరాయ్ సాయిల్స్. నెక్స్ట్, డెల్టాయిక్ అల్యూవియల్ సాయిల్స్. సో ఈ విధంగా మిక్స్డ్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్స్ అని చెప్పేసి ఇట్లా అడ్డంగా గీతలు ఉన్నవి. సో రెడ్ సాయిల్స్, ఇట్లా డాట్స్ ఉన్నవి. ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్. సో ఈ విధంగా మనము ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి మృతికలు ఉన్నాయో మనము ఈ పటాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఒండ్రు మట్టి నేలలు, ఇవి అత్యంత సారవంతమైనవి ఫ్రెండ్స్. ఓకేనా? ఉత్పాదకత కలిగినటువంటి నేలలు. దేశ భూభాగంలో ఇవి దాదాపు 22.16% ఉన్నాయి. అంటే 7.7 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధి వరకు కూడా విస్తరించి ఉన్నటువంటి నేలలే ఒండ్రు మట్టి నేలలు. సో ఇవి గంగా సింధు డెల్టా మరియు బ్రహ్మపుత్ర డెల్టా, ఒడిశాలోని మహానది డెల్టా, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతంలో తమిళనాడులోని కావేరీ నది డెల్టా, కేరళలోని పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతము, మధ్యప్రదేశ్లోని గుజరాత్లలో నర్మదా తపతి నదీలోయ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ యొక్క ఒండ్రు మట్టి నేలలు. అంటే ముఖ్యంగా మనకి ఏమర్థమవుతుంది? డెల్టా ప్రాంతాలలో ఎక్కువగా మనము ఒండ్రు మట్టి నేలలను చూడవచ్చు. సో దీనికి గల కారణం ఏంటి? ఒండ్రు మట్టి అంటే ఏంటి? యాక్చువల్గా వేరొక ప్రాంతం నుంచి కొట్టుకొని వచ్చి ఒక ప్రాంతంలో ఒక మేటలాగా చేరుకోవడమే ఆ యొక్క చేరుకొని ఉన్నటువంటి భూభాగాన్ని ఒండ్రు మట్టి నేలలు అంటాం. ఇవి అత్యంత సారవంతమైన నేలలు. ఓకేనా? నెక్స్ట్ వన్, సో ఇవి నర్మదా తప్పి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్, భిన్న ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నదులు తీసుకుని వచ్చిన భిన్న రకాల ఖనిజ పోషకాలతో నిక్షేపించిన నేలలు ఇవి. సో ఈ నేలలు XC2 రకానికి చెందినవి. అంటే దేశంలోని మిగతా నేలలన్నీ ఇన్సీటు రకానికి చెందినవి. ఇవి వీటిలో ప్రొటాష్, సున్నము, పాస్పరిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉండి నత్రజని హ్యూమస్లు లోపించి ఉంటాయి. మైదానంలోని పాత ఒండ్రు మట్టి నేలలనే బంగర్ అని పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి ఒండ్రు మట్టి నేలలను కాదర్ అంటాము.
ఓకేనా? పాత ఒండ్రు మట్టి నేలలను ఏమంటాము? బంగరు. కొత్త ఒండ్రు మట్టి నేలలను ఏమంటాము? ఖాదర్ అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, నల్లరేగడి నేలలు. దేశ భూభాగంలో ఈ నేలలు దాదాపు 29.69% ఆక్రమించున్నాయి. వీటికి నల్ల రంగు రావడానికి గల కారణం ఏంటి? ఇందులో కరిగి ఉన్నటువంటి ఇనుము మరియు మెగ్నీషియం ఆక్సైడ్. వీటిని ఏమంటాము? టీటాని ఫెర్రస్ మెగ్నీషియా అని కూడా అంటాము. ఇవి ప్రధానంగా బాసాల్ట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడినవి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? బాసాల్ట్ శిలల విచ్ఛిన్నం వలన ఏర్పడినటువంటి నేలలు ఏంటి? నల్లరేగడి నేలలు. అమెరికాలోని ప్రయారీ ప్రాంతంలో, ప్రయారీ అంటే ఏంటి? ఇవి గడ్డి భూములు ఫ్రెండ్స్, ప్రయారీలు అంటాము. అమెరికాలోని గడ్డి భూములను ఏమంటాం? ప్రయారీలు. సో ఈ ప్రయారీ ప్రాంతంలో చెర్నోజెమ్స్ నేలలను ఇవి పోలి ఉంటాయి. వీటినే రేగల్ నేలలను కూడా అంటారు. తనకు తాను దున్నుకునే నేలలను కూడా వీటిని పిలుస్తారు ఫ్రెండ్స్. అంటే ఎందుకు పిలుస్తారు అలా? నీరు కనుక ఈ ప్రాంతంలో లేనట్లయితే ఇవి నెర్రలు నెర్రలు నెర్రలుగా అవుతాయి. అంటే వీటి మధ్య పగులుతాయి ఫ్రెండ్స్, భూమి అంతా పగిలినట్టయి. చిన్న చిన్న ఇట్లా భూకంపం వస్తే ఎలా అవుతుంది? అంత పెద్ద కాకుండా చిన్న చిన్నగా నెర్రలు వాయడము అంటారు దాన్ని. సో ఆ విధంగా చిన్న ఖాళీ స్థలాల్లో ఏర్పరుస్తాయి అన్నట్టు, ఇట్లా నోరు చాపినట్లుగా ఏర్పడతాయి. అందుకే వీటిని తనను తాను దున్నుకునే నేలలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పత్తి పంటకు ఇవి అత్యంత అనుకూలమైనవి. ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర కర్ణాటకలోని దక్కన్ నాపలు, మధ్యప్రదేశ్లోని మాల్వా పీఠభూమి, తమిళనాడులోని కోయంబత్తూర్, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర పశ్చిమ తెలంగాణ అనంతపురం, నంద్యాల ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, వర్షం పడినప్పుడు జిగటగా మారి ఉబ్బటం, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పగుళ్ళు ఏర్పడడం, ఓకేనా? ప్లాస్టిసిటీ అంటుకుపోవడం వీటి యొక్క ముఖ్య లక్షణం. నేలలన్నింటిలోనూ నీటిని నిలుపుకునే సామర్థ్యము వీటికే ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేలలో నత్రజని, ఫాస్ఫరస్, హ్యూమస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎర్ర నేలలు. దేశ భూభాగంలో ఇవి దాదాపు 28% ఆక్రమించున్నాయి. దేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీటి యొక్క శాతము చాలా ఎక్కువ. ప్రధానంగా గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి, ఓకేనా? ఏంటి అవి? ఎర్ర గ్రానైట్. గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఈ యొక్క ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. ఇవి ఎర్రటి వర్ణంలో ఉండడానికి గల కారణము, ఇందులో కరిగి ఉన్న ఐరన్ ఆక్సైడ్ దీని యొక్క ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ నేలలు మనము ఎక్కువగా విస్తరించున్నట్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లాటరైట్ నేలలు. దేశ భూభాగంలో ఇవి 2.62% ఆక్రమించున్నాయి. పర్వత శిఖర భాగాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఏర్పడ్డాయి. నెక్స్ట్, లీచింగ్ అనే భూస్వరూప ప్రక్రియ ద్వారా ఇవి రూపుదిద్దుకున్నాయి. లీచింగ్ అంటే అధిక వర్షపాతం వల్ల సిలికా లాంటి పోషకాలు భూమి లోపల పొరల్లోకి ఇంకిపోయేటువంటి చర్యను ఏమంటాము? లీచింగ్. సో అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? లాటరైట్ నీళ్ళల్లో ఈ యొక్క సిలికా అనేటువంటి పోషకాలు ఉండవు. నెక్స్ట్, ఇవి ఇసుక ఎరుపు వర్ణంలో ఉంటాయి. ఇటుక ఎరుపు వర్ణంలో ఉంటాయి. కారణం, ఇందులో కరిగి ఉన్నటువంటి ఇనుము. నెక్స్ట్, అల్యూమినియం ఆక్సైడ్. అధిక ఉష్ణోగ్రతలు ఒకదాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఇవి ఏర్పడ్డాయి. నెక్స్ట్, కేరళలోని పశ్చిమ కర్మల శిఖర భాగాలు, మధ్యప్రదేశ్లోని వింధ్య, సాత్పుర పర్వత ఉపరితాలల్లో, అంతేకాకుండా తెలంగాణలోని మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని కావలి, సుల్లూరుపేట, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని తూర్పు కనుమల శిఖర భాగాలు, ఒడిశాలోని తూర్పు కనుమలు, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్ రాష్ట్రాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కాఫీ, తేయాకు, జిడిమామిడి, రబ్బర్, సుగంధ ద్రవ్యాల వంటి పంటలకు ఈ నేలలు చాలా అనుకూలమైనటువంటివి. నెక్స్ట్ వన్, ఎడారి ఇసుక నేలలు 5. సో ఇవి శుష్క, అర్ధశుష్క, శీతోష్ణ స్థితి గల దేశ వాయువ్య ప్రాంతాలలో, అంతేకాకుండా దేశ తీర ప్రాంతాల వెంట ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. సో ఈ నేలలో నత్రజని, హ్యూమస్లు లోపించి ఉంటాయి. వీటిని నిల్వ చేసుకునే సామర్థ్యము వీటికి ఎక్కువ నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యము చాలా తక్కువగా ఉంటుంది. సో వీటిలో ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటుంది. నీటిపారుదల సౌకర్యాలు కల్పించగలిగితే గోధుమ, బార్లీ పంటలకు అనుకూలమైనవి ఇవి. సో ఇవి దేశ భూభాగంలో 6.13% ఆక్రమించి
ఉన్నాయి. నెక్స్ట్ వన్, లవణీయత లేదా క్షారమృతిక నేలలు. ఇవి దేశ భూభాగంలో 1.2% ఆక్రమించి ఉన్నాయి. సోడియం, కాల్షియం, మ్యాగ్నీషియం క్లోరైడ్లు, కార్బోనేట్ బైకార్బోనేట్ లవణాలు ఈ నేలల్లో ఎక్కువగా కరిగి ఉంటాయి. గంగా మైదాన వాయువ్య ప్రాంతాలలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటినే రే లేదా కల్లార్ లేదా ఊసర నేలలు అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పర్వత ప్రాంత నేలలు. దేశ భూభాగంలో ఇవి 7.94% ఆక్రమించున్నాయి. సో ఈ నేలలో హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆమ్లరహిత పోడ్జోల్గా ఉంటాయి. హిమాలయ, వింధ్య, సార్పుర, తూర్పు పశ్చిమ కర్మల వాళ్ళలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. సో ఇవి మరి వేటికి ప్రసిద్ధి? కాఫీ, తేయాకు తోటలకు ఇవి చాలా ప్రసిద్ధిగాంచినవి. నెక్స్ట్ వన్, పీట్ లేదా జీవ సంబంధ మృతికలు. జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వల్ల ఇవి నేలలు ఏర్పడ్డాయి. ఇవి తేమ బురదతో కూడిన నేలలు, అందువల్ల వ్యవసాయానికి నిరుపయోగము. దేశ భూభాగంలో ఇవి 2.17% విస్తీర్ణాన్ని ఈ నేలలు ఆక్రమించాయి. కేరళలోని అలెప్పి, కొట్టాయం జిల్లాలో, గంగా మైదానంలోని టెరాయి ప్రాంతము, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. కేరళలో వీటిని స్థానికంగా కరి నేలలు అని పిలుస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్, మృతిక క్రమక్షయం అంటే ఏంటో చూద్దాం. భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలలో మృతిక క్రమక్షయం అనేది చాలా ప్రధానమైనది. నదులు, పవనాలు, శీతోష్ణ పరిస్థితులు వంటి సహజ కారణాల వల్ల మెత్తని సారవంతమైన పై పొర కొట్టుకుపోవడాన్నే మృతిక క్రమక్షయము అంటారు. భూమిపైన ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి పొర ఏదైతే ఉంటుందో, సో ఆ పొర కొట్టుకొని పోవడమే మృతిక క్రమక్షయం. నెక్స్ట్, దేశంలో 175 మిలియన్ హెక్టార్ల భూమి క్రమక్షయానికి లోనవుతుంది. క్రమక్షయం కారణంగా సాలినటువంటి భారతదేశంలో 6,000 మిలియన్ టన్నుల మృతిక కోల్పోతున్నాం. సరాసరి ప్రతి హెక్టార్కు 16.4 టన్నుల మృతిక కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క మృతికలోనే అంటే పై భాగంలోనే ఎక్కువగా పోషకాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, పంటలకు కావలసినటువంటి ముఖ్యమైన పోషకాలు. సో దేశంలో 69 మిలియన్ హెక్టార్లలో ఎర్ర నేలలు, 67 మిలియన్ హెక్టార్లలో నల్ల రేగడి నేలలు పట క్రమక్షయానికి లోనవుతున్నాయి. నెక్స్ట్ వన్, చంబల్ యమున నదీ పరివాహక ప్రాంతంలో 4 మిలియన్ హెక్టార్ల భూమి అవనాళిక క్రమక్షయానికి లోనవుతుంది. అవనాళిక అంటే ఏంటి? వేలు ఆకారంలో ఏర్పడతాయి. ఈ యొక్క క్రమక్షయముకు వేలు ఆకారంలో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ ప్రాంతాన్ని ఉత్తన భూమి లేదా కందన భూమి, బ్యాడ్లాండ్ లేదా రివాయన్స్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్, నదీ ప్రవాహాల కారణంగా జరిగే క్రమక్షయాన్ని క్రింది విధంగా విభజించవచ్చు. ఏంటవి? పట క్రమక్షయము, వంక క్రమక్షయము, అవనాళిక క్రమక్షయము, రిపేరియన్ క్రమక్షయము, పవన. ఈ యొక్క నదీ ప్రవాహాల కారణంగా ఏర్పడేటువంటి క్రమక్షయాలు ఇవన్నీ కూడా. సో పట క్రమక్షయం అంటే ఏంటో చూద్దాం. కుండపోద వర్షాలకు, వరదలకు విశాల ప్రాంతంలోనే మృతిక గురైనప్పుడు పొరలు పొరలుగా కొట్టుకుపోవడానే పట క్రమక్షయము అంటాము. ఏ విధంగా మొత్తము భూమి యొక్క పైభాగం ఏమైతే ఉంటుందో అది పొరలు పొరలుగా కొట్టుకుపోవడం. ఇది శివాలిక్ కొండలు మరియు పశ్చిమ మరియు తూర్పు కనుమలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వన్, వంక క్రమక్షయము. పట క్రమక్షయము ఎక్కువ కాలము కొనసాగితే చేతివేళ్ల ఆకారంలో అనేక గాడులు ఏర్పడతాయి. ఈ క్రమక్షయానికి వంక క్రమక్షయం అని పేరు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. నెక్స్ట్, అవనాళిక క్రమక్షయం అంటే ఏంటి? మరి వంక క్రమక్షయము ఇంకా కొనసాగితే లోతైన పెద్ద పెద్దదైన లోయలు ఏర్పడతాయి. దీనినే అవనాళిక క్రమక్షయం అంటారు. ఇది మహి, చంబల్, యమునా నది ప్రాంతాలలో జరుగుతుంది. రిపేరియన్ క్రమక్షయం అంటే ఏంటి? నది ప్రవాహాల వల్ల నది ఘాట్లు కోసివేయడాన్ని రిపేరియన్ క్రమక్షయం అంటారు. పశ్చిమ బెంగాల్ గంగానది కారణంగా ఈ విధమైన క్రమక్షయమే ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, పవన క్రమక్షయము. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పవన క్రమక్షయము అధికంగా జరుగుతుంది. సో మరి మృతిక క్రమక్షయానికి గల కారణాలు ఏంటి? అటవీ నిర్మూలన, డిఫారెస్టేషన్
పంట పొలాల్లో పశువులను మేపడము. నెక్స్ట్ వన్, అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు. నెక్స్ట్, విస్థాపన వ్యవసాయము, షిఫ్టింగ్ కల్టివేషన్. నెక్స్ట్ వన్, రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులను మితిమీరుమించి ఉపయోగించడం. నెక్స్ట్ వన్, పోడో వ్యవసాయ విధానాలు. నెక్స్ట్ వన్, మృతిక క్రమక్షయ నివారణ చర్యలు. బంజారులలో సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టడము. నెక్స్ట్ వన్, గల్లీ ఫ్లగ్గింగ్ చేపట్టాలి. గల్లీ ఫ్లగ్గింగ్ అంటే ఏంటి? సాగు భూమిలో నిటారుగా ఏర్పడిన భూమి కోతను పూడ్చివేయడం. నెక్స్ట్ వన్, కాంటూర్ ప్లవింగ్ విధానము. సో ఇది చేపట్టాలి, అనగా భూమి వాళ్ళకు అడ్డంగా కాంటూర్లను అనుసరించి పొలాన్ని దున్నాలి. నెక్స్ట్, పొలము సరిహద్దు ఘాట్లకు వెంబడి కందకాలు తవ్వాలి. నెక్స్ట్ వన్, ప్రవాహాలకు అడ్డంగా చెక్ డ్యాంలు నిర్మాణాన్ని చేపట్టాలి. వర్షాభావ ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలను అభివృద్ధి పరచాలి. నెక్స్ట్ వన్, పోడు వ్యవసాయాన్ని నియంత్రించి సోపాన వ్యవసాయాన్ని అనుసరించాలి. ఓకేనా? పోడు వ్యవసాయం అంటే ఇది చాలా పురాతన పద్ధతి ఫ్రెండ్స్. ఇది ఇప్పటికి కూడా అస్సాం లాంటి ప్రాంతాల్లో ఈ పోడు వ్యవసాయం అనేది ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ వన్, గనుల భూముల్ని పునర్వినియోగంలోనికి తీసుకురావాలి. ఇందులో భాగంగా గనుల త్రవ్వక యజమానులను ఇందు బాధ్యులుగా చేస్తూ గనుల చట్టాన్ని సవరించాలి. నెక్స్ట్ వన్, ఎడారీకరణను నియంత్రించడానికి భూగర్భ జలాల సహాయంతో ప్రత్యేక సాగునీరు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. అంటే ఇప్పటికీ కూడా ఒకే రకమైన పంట వేయకుండా ప్రతి సంవత్సరం కూడా పంటలు అనేది మార్చాలి. నెక్స్ట్ వన్, సేంద్రియ ఎరువులు జీవక్రిమి సంహారకాలను పంట మొక్కలకు ఉపయోగించాలి. నెక్స్ట్, పంట పొలాల్లో ఏర్పడిన అవనాళికలను మట్టితో పూడ్చాలి. కాంటూర్ బండింగ్ విధానాన్ని చేపట్టాలి, అనగా భూభాగం యొక్క కాంటూర్స్కు అనుగుణంగా గట్లు నిర్మించాలి. భూభాగం యొక్క వాలుకు అడ్డంగా దున్నాలి. కొండ ప్రాంతాలలో సోవాన వ్యవసాయాన్ని చేపట్టాలి. నెక్స్ట్ వన్, దేశంలో పచ్చిక భూములను అభివృద్ధిపరచడానికి మృత్తిక మరియు జలవనరుల సంరక్షణ పరిశోధన కొరకు దేశవ్యాప్తంగా కింద తెలిపిన 8 ప్రాంతీయ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవేంటో చూద్దాము. హిమాలయ ప్రాంత పరిశోధన కేంద్రము డెహ్రాడూన్, శివాలిక్ ప్రాంత పరిశోధన కేంద్రము చండీగఢ్, రాజస్థాన్ అవనాళిక పరిశోధన కేంద్రము కోట, గుజరాత్ అవనాళిక ప్రాంత పరిశోధన కేంద్రము పసద్, యమున అవనాళిక ప్రాంత పరిశోధన కేంద్రము ఆగ్రా, నల్లరేగడి నేలల ప్రాంత పరిశోధన కేంద్రము బళ్ళారి, అటవీ నేలల ప్రాంత పరిశోధన కేంద్రము ఉదక మండలము. నెక్స్ట్, ఎడారి ప్రాంత పరిశోధన కేంద్రము జోధ్పూర్లో కలదు. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశంలో ఉన్నటువంటి నేలలు రకాలు సో అన్నింటిని గురించి కూడా చాలా క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ యొక్క వీడియో చూస్తే మాత్రం ఇందులోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయదు. 1-2 చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com లో పొందుపరచడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.